ఎన్నికల వేళ మహిళా బిల్లు ఆశావాహుల్లో టెన్షన్ పెంచుతుంది ఏపీలో ఇప్పటికే ఎన్నికల రాజకీయం వేడెక్కుతుంది వైసీపీ టీడీపీ జనసేనకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపైన కసరత్తు మొదలైంది ఈ సమయంలోనే మహిళా బిల్లు తెర మీదకు వచ్చింది ఈ ఎన్నికల్లో అమలు అయ్యేనా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది అయితే ఈ బిల్లు కారణంగా మహిళలకు కేటాయించే స్థానాలపైన మాత్రం స్పష్టత వచ్చింది మహిళా బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టింది ఈ బిల్లు పార్లమెంటులో ఆమోదం తర్వాత యాభై శాతం రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉంది దీని ద్వారా ప్రతి రాష్ట్రంలో మొత్తం స్థానాల్లో లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముప్పై మూడు శాతం సీట్లు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది ఈ మేరకు ఏపీలో ఎనిమిది లోక్సభ యాభై ఎనిమిది అసెంబ్లీ స్థానాలను మహిళలకు కేటాయించాలి అయితే రెండు వేల ఇరవై ఒకటి జనాభా లెక్కలు ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు కానీ ఎన్నికల సంఘం ప్రభుత్వాల వద్ద ఉన్న సమాచారం మేరకు ఏపీలో ఏ లోక్సభ అసెంబ్లీ స్థానాల్లో మహిళల సంఖ్య ఎక్కువగా ఉంది ఏ స్థానాల్లో వారికి కేటాయించే అవకాశం ఉందనే దానిపైన పార్టీలు ఒక అంచనాకు వచ్చాయి అందులో భాగంగా ఏపీలో మొత్తం ఇరవై ఐదు లోక్సభ స్థానాల్లో అత్యధికంగా మహిళల సంఖ్య ఎక్కువగా ఉన్న స్థానాల్లో తొలి ఎనిమిదిని గుర్తించారు అందులో వరుసగా విశాఖపట్నం గుంటూరు నర్సరావుపేట నెల్లూరు తిరుపతి అనంతపురం నంద్యాల విజయవాడ లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి అదేవిధంగా యాభై ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో మహిళల సంఖ్య ఆధారంగా రిజర్వు అయ్యేవిగా అంచనా వేస్తున్న జాబితాను గుర్తించారు అందులో భీమిలి పాణ్యం గాజువాక చంద్రగిరి తిరుపతి మంగళగిరి పెనమలూరు రంపచోడవరం పెందుర్తి గురిజాల విశాఖ నార్త్ కోవూరు కర్నూలు విజయవాడ తూర్పు విజయవాడ సెంట్రల్ గుంటూరు పశ్చిమ గన్నవరం మైలవరం నెల్లూరు రూరల్ తెనాలి నంద్యాల అనంతపురం అర్బన్ ఇచ్చాపురం కడప శ్రీకాకుళం చింతలపూడి ఉన్నాయి వీటితో పాటుగా రాజమండ్రి అర్బన్ ప్రత్తిపాడు రాజమండ్రి రూరల్ గుంతకల్లు కాకినాడ సిటీ పలమనేరు విశాఖ తూర్పు మాచళ్ల వినుగొండ కాకినాడ రూరల్ భీమవరం రాయదుర్గం మదనపల్లె పోలవరం కావలి జమలమడుగు కొత్తపేట పాకరావుపేట శ్రీకాళహస్తి ప్రొద్దుటూరు అధోని విజయనగరం రాయచోటి కదిరి రాప్తాడు ఆలూరు గుంటూరు తూర్పు విజయవాడ పశ్చిమ ఒంగోలు బనగానపల్లె తాడిపత్రి ఉన్నాయి అయితే ఈ ఎన్నికలకు సాంకేతికంగా అమలు సాధ్యం కాదనే అభిప్రాయం ఉన్నా పార్లమెంటులో బిల్లు ఆమోదం సమయంలో తరువాత రాజకీయంగా తీసుకునే నిర్ణయాలు కీలకం కానున్నాయి దీంతో ఆశావాహులు ప్రత్యామ్నాయంగా తమ మహిళా వారసులపైన ఫోకస్ చేస్తున్నారు